దేశం గర్వించదగిన పారిశ్రామికవేత్త గొప్ప మానవతావాది రతన్ టాటా ఇక లేరు. అనారోగ్యం, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. 1937లో నావెల్ టాటా సోనీ టాటాలకు జన్మించిన ఆయన 10 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోవడంతో నాన్నమ్మ దగ్గరే పెరిగారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న రతన్ టాటా టాటాల వారసుడిగా ఆ సంస్థలో అప్రెంటిస్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి మేనేజర్ స్థాయి వరకు ఉద్యోగాలు చేశారు. తన్ను తాను సమర్థుడిగా ప్రూవ్ చేసుకున్న తర్వాతనే 1990లో టాటా సంస్థల చైర్మన్గా రతన్ టాటా బాధ్యతలను అందుకున్నారు. టీసీఎస్ లాంటి దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించిన రతన్ టాటా ఎప్పుడూ సామాన్యుడి కోణంలోనే దేశాన్ని చూసేవారు. మధ్యతరగతి ప్రజల బాగోగులు కోసమే ఆలోచించేవారు. విపత్తులు, వరదల సమయాల్లో 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలకు విరాళాలుగా అందిస్తూ ఎంతో దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆయన వ్యాపార సేవా రంగాల్లో అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం 2000లో పద్మభూషణ్, 2008లో పద్మవిభూషణ్తో గౌరవించింది. 2017లో టాటా కంపెనీల బాధ్యతల నుంచి తప్పుకున్న రతన్ టాటా కేవలం టాటా ట్రస్ట్లకు చైర్మన్గా మాత్రమే కొనసాగుతూ వచ్చారు. Thank you.